హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారు అందరూ? సో అందరూ నాలాగే చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. సో చూసారు కదా, సో టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ గన్ షాట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది టాపిక్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇక కొంచెం అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మరి. ఓకే ఓకే ఎస్. సో ఇక మనం చూసుకున్నట్టయితే వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ బెటా టుడే? వీ విల్ బి లర్నింగ్ అబౌట్ ది గన్ షాట్ క్వశ్చన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇక ఆలస్యం చేయకుండా, ఆలస్యం చేసిన ఆశాభంగం కాబట్టి మనం ఈజీగా తొందర తొందరగా మొదలు పెట్టేద్దాం. మీరు ఒక్క నిమిషం నాకు టైం ఇచ్చేస్తే ఐ విల్ స్టార్ట్ దిస్ క్లాస్. ఓకే, ఏమైందో తెలియదు నాకు. ఎస్ ఎస్ ఎస్, రెడీ రెడీ రెడీ, ఇంకా అంతా సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా మొదలు పెట్టేద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అస్సలు లేట్ చేయకుండా మొదలు పెడదాం మరి. సో చూడండి సార్, స్టాటిస్టిక్స్ లో మనం ఈ రోజు ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ ఎ ఫ్యూ మేజర్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఉన్న థింగ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి సార్ అంటే చూడండి, మీన్ లో మనకు త్రీ మెథడ్స్ ఉంటాయి. త్రీ మెథడ్స్ కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్. ఓకేనా? ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్. నెక్స్ట్ మీడియన్, మీడియన్ కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ క్వశ్చన్. నెక్స్ట్ మోడ్, మోడ్ కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ ఎంత ఈజీ సార్ అంటే, టోటల్ ఫైవ్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? సో టోటల్ వీ హ్యావ్ ఫైవ్ ఫార్ములాస్ హియర్. అంతే, ఐదు ఫార్ములాస్ వచ్చేస్తే ఇంకా జర్జనగర్ జనారే ఈజీగా మనకు ఈ టాపిక్ లో అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఫైవ్ ఫార్ములాస్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, ఇగో ఇవి త్రీ ఫార్ములాస్, ఇవి 1+1 2. సో టోటల్ ఫైవ్ ఫార్ములాస్ ఉంటాయి అంతే. దానికి మించి అసలు ఇంకేమీ ఉండదు, ఓన్లీ ఫైవ్ ఫార్ములాస్. సో ఇంకా మొదలు పెట్టేద్దాం కదా. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే మన డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ ఫ్రీ రిసోర్స్ మెటీరియల్ ఉంటుంది. సో మర్చిపోకుండా అందరు డిస్క్రిప్షన్ లో క్లిక్ చేయండి. ఈ సెషన్ పీడిఎఫ్ కూడా, నేను చెప్పే ఈ క్లాస్ పీడిఎఫ్ కూడా మనకు డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఓకేనా? విత్ సొల్యూషన్స్ ఉంటుంది. సో ఒకసారి క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగా ఇంకా చదివేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ ఏంటో చూసేద్దాం మరి. ఇంకా ఎవరైనా సరే మనకు సార్, నాకు కొంతమంది నిన్న చెప్పారు, నిన్న క్లాస్ లో సార్ కన్ఫ్యూజ్ అవుతుంది, లింక్స్ దొరకట్లేవు అంటే టెలిగ్రామ్ లో నాకు పింగ్ చేయండి, లేదా టెలిగ్రామ్ లో మీరు మన గ్రూప్ లో జాయిన్ అయిపోతే మీకు అన్ని అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో ఈజీ కదా. సో తొందరగా అందరు మన సెషన్ ని లైక్ చేసేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టి ఒకటి ఇస్తే నేను ఎప్పుడైనా సరే లైవ్ వచ్చినప్పుడు మీ ఫోన్ లో గంట కూడా అలానే టంగ్ టంగ్ అని మోగిపోతుంది. సో ఇంకా మొదలు పెట్టేద్దాం. ఓకేనా? ఇంకా మొదలు పెట్టేద్దాం. మీకు విషయం చెప్పనా, యాక్చువల్ గా ఈ సెషన్ నేను మీకు ఇంతకు ముందు 1 అవర్ కంప్లీట్ రికార్డింగ్ చేశాను. రికార్డింగ్ చేసినప్పుడు ఏమైంది, స్టార్ట్ రికార్డింగ్ అని క్లిక్ చేయలేదు. సో 1 అవర్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇది మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నాను ఇప్పుడు చూడండి. ఓకేనా? సెకండ్ టైం మీకోసం మళ్ళీ మళ్ళీ ఏం చేద్దాం, మరి తప్పదు కదా స్టూడెంట్స్ కాబట్టి, నా అమిగోస్ కాబట్టి ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేయాలి కదా. సో చూడండి సార్, మీన్ ఆఫ్ ది గ్రూప్ డేటా యూజింగ్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఫార్ములా ఏముంది సార్, ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది మనకు ఫార్ములా. సో ఎక్స్ బార్ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే చూడండి, ఈజీగా నేను రాస్తాను. ఎక్స్ బార్ ఇస్ ద మీన్, ఏ బార్ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే అస్యూమ్డ్ మీన్ బెట. మనకు ఏ బార్ వచ్చేసి, మై డియర్ అమిగోస్, ఏ బార్ ఇస్ అవర్ అస్యూమ్డ్ మీన్. సో సిగ్మా ఎఫ్ఐ మనకు తెలిసిందే కదా, సిగ్మా ఎఫ్ఐ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే, సిగ్మా ఎఫ్ఐ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో టోటల్ ఫ్రీక్వెన్సీ అని రాసేసుకోవచ్చు ఈజీగా. డిఐ ఏంటి సార్ అంటే, డిఐ ఈజ్ అవర్ డీవియేషన్. డిఐ ఇస్ యువర్ డీవియేషన్, అంతే. 4 మార్క్స్ అంటే 4 మార్క్స్ కాదు, ఇది 2 మార్క్స్ కి వస్తుంది. ఇలా మీరు రాసేస్తే ఇగో దీనికి ఒక 1 మార్క్ ఇస్తారు, మిగతా అన్నిటికి కలిపి ఒక 1 మార్క్. సో టోటల్ 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్, రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్. మోడ్ 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 కి ఫార్ములా కావాలి. సో మోడ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో. ఓకేనా? ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ వన్ అన్న, ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో కాదు. ఓకేనా? సో ఒకటి మర్చిపోకుండా, ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ వన్ ఏనా, ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో నా, కరెక్టే. ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో డివైడెడ్ బై 2F1 మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ 2 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా సార్. దీంట్లో వాల్యూస్ ఏమవుతాయి సార్ అంటే చూడండి, ఎల్ ఈజ్ ఇస్ ద లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. మోడల్ మోడల్
సూపర్ మోడల్, ఆ మోడల్ కాదు ఇది, మ్యాథమెటికల్ మోడల్ అనమాట. సో లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ హెచ్ వచ్చేసి మనకు క్లాస్ సైజ్ అనమాట. క్లాస్ సైజ్ ఏ క్లాస్ సైజ్ సార్ అంటే మోడల్ క్లాస్ సైజు. ఓకేనా? అండ్ ఇంకా ఏముంది సార్, మీ అందరికీ తెలుసు ఎఫ్ జీరో వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, ఎఫ్ వన్ వచ్చేసి సారీ ఎఫ్ వన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఎఫ్ జీరో వచ్చేసి ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ టూ వచ్చేసి సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ, SUCCESS సక్సీడింగ్. ఓకేనా? స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ ఉంటే ప్రాబ్లం లేదు, బట్ సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ. ఇంకా ఇవి వాల్యూస్, మనకు మీన్కి ఒక ఫార్ములా అడిగారు, మోడ్కి ఒక ఫార్ములా అడిగారు, నేను ఇచ్చేసాను, తర్వాత మీ ఇష్టం, మరి చదువుకోండి, ఇంపార్టెంట్ ఇవి, 2-2 మార్క్స్కి వస్తాయి ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు, మీడియన్ కూడా వదలలేదు మనల్ని, చూడండి మీడియన్ కి ఫార్ములా అడిగారు. సార్ మీడియన్ ఇస్ ఈక్వల్ టు n/2 + CF / n/2 - CF + కాదు, ఓకేనా? మర్చిపోవద్దు, n/2 - CF / h + l సార్. సో తెలిసిందే కదా ఎల్ ఈజ్ ఏమవుతుంది సార్, లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, మిడిల్ క్లాస్ కాదు మీడియన్ క్లాస్ అనమాట. లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ సిఎఫ్ వచ్చేసి ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నానా. సిఎఫ్ విల్ బి యువర్ PRECEEDING ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, హెచ్ వచ్చేసి మీడియన్ క్లాస్ సైజ్. ఇక్కడ ఇందాక దాకా మోడ్ క్లాస్ సైజ్ అయింది, ఇప్పుడు మీడియన్ క్లాస్ సైజ్ అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా సరే హెచ్ వచ్చేసి క్లాస్ సైజే అవుతుంది, ఎఫ్ వచ్చేసి మనకి ఏముంటుంది సార్ అంటే ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎన్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ నానా, ఎన్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే సిగ్మా ఎఫ్ఐ, ఎన్ విల్ బి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో ఈ వాల్యూస్ మీ అందరికి క్లియర్ గా అర్థమైపోయి ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ అర్థం కాకపోతే ఒకసారి నాకు చాట్ బాక్స్ లో కాకుండా కామెంట్స్ లో పెట్టండి, ఎందుకంటే మీకు రికార్డెడ్ సెషన్ ఇది, రికార్డింగ్ లో చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు సార్ అంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ బిలో 20. సో బిలో 20 ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి సార్ అంటే 2, 3, 5, 7, 11, 13, 17 and 19. ఇవన్నీ బిలో 20 ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఎన్ని ఉన్నాయి సార్? 1, 2, 3, 4, 5, 6, 7 and 8. సో టోటల్ వచ్చేసి 8 ఉంది, మీన్ కావాలి కాబట్టి 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 డివైడెడ్ బై 8. కొంతమంది అయితే ప్రైమ్ నెంబర్ లో 1 కూడా ఇంక్లూడ్ చేస్తారు, 1 ప్రైమ్ నెంబర్ కాదు, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, ఏ నెంబర్ కాదనమాట, కాముగా ఉండే నెంబర్ 1. ఓకేనా? సో ఇది ప్రైమ్ క్యాలిక్యులేషన్ చేసి నాకు ఆన్సర్ ఎంతో చెప్పండి. ఈజీ సొల్యూషన్, క్యాలిక్యులేట్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. అందరికి తెలుసు ఇప్పుడు ఏముంది సార్ ఇక్కడ అంటే మోడ్, మోడ్ అంటే మీకు తెలుసు కదా హైయెస్ట్ రిపీటెడ్ కదా. సో హైయెస్ట్ రిపీటెడ్ ఏముంది సార్ ఇందులో నుంచి మనకు వచ్చేసి 3, 9, 4, 5, 3, 7, 2, 8, 3 ఉన్నాయి వాల్యూస్. సో ఇందులో బాగా రిపీట్ అయింది వచ్చేసి చూడండి 1, 2, 3. సో మోడ్ ఇస్ ఈక్వల్ టు 3 టైమ్స్ రిపీట్ అయింది, ఇది ఎక్కువ ఇదే రిపీట్ అయింది. సో మోడ్ వాల్యూ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే మీన్ ఆఫ్ ది గివెన్ డేటా ఇస్ కే, అయితే ఫైండ్ ద వాల్యూ అన్నారు. ఏమీ లేదు సార్, ఏమి ఇచ్చారు ఇప్పుడు మనకు 9 + 11 + 13 + k + 18 + 19 / k. సో డివైడెడ్ బై ఎంత అవుతుంది అన్న, ఇజ్ ఈక్వల్ టు కే, మీన్ వచ్చేసి కే. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 సార్, 6k. సో డివైడెడ్ బై 6k అవుతుంది. సో ఇప్పుడు వాల్యూస్ చూడండి, 20 20 ప్లస్ 13 33 33 ప్లస్ ఎంత నాన్న 33 ప్లస్ 8 వచ్చేసి 41 + 10 = 51 + 19. సో 70 కే వచ్చేసి ఎంత వస్తుంది అన్న దీని వాల్యూ చూడండి, 70 + k = 6k. ఎందుకు వచ్చింది డినామినేటర్ లో? ఓన్లీ 6 కదా, నాట్ 6k. సో ఇజ్ ఈక్వల్ టు 6k. సో చూసేయండి మరి 6k - k వచ్చేసి మనకు 5k అవుతుంది, 5k = 70. సో k = 70/5 సార్. సో 14 ఇస్ ద సొల్యూషన్. సో కే వాల్యూ 14. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్స్ మీకు 2 మార్క్స్ వచ్చాయి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇలానే దీన్ని కూడా మీరు సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా
టూ మార్క్స్ మన సొంతం. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ఫార్ములా ఫైండ్ ద మీన్ ఆఫ్ ది గ్రూప్ డేటా. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. సో చూసేయండి, ఇప్పుడు ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ హెచ్ ఇంటూ సిగ్మా ఎఫ్ఐయుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. సరే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీ ఎక్స్ బార్ వచ్చేసి మనకి ఏముంటుందన్నా మీన్, ఏ బార్ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే అజ్యూమ్డ్ మీన్. ఏ బార్ ఈజ్ అవర్ అజ్యూమ్డ్ మీన్. హెచ్ వచ్చేసి క్లాస్ సైజ్. ఓకే, హెచ్ విల్ బి అవర్ క్లాస్ సైజ్. సిగ్మా ఎఫ్ఐ ఏమవుతుంది సార్? టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, సిగ్మా ఎఫ్ఐ వచ్చేసి టోటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇంకా ఏమడిగారు మనకి, ఇక్కడ యుఐ ఉంటుంది చూడండి. ఒకటి యుఐ అంటే వాల్యూ ఏమి ఉండదు నాన్న, వెరీ ఈజీ, డిఐ మైనస్ ఏ అంతే కదా. డిఐ డిఐ మైనస్ ఏ డివైడెడ్ బై డిఐ మైనస్ ఏనా? కాదు, ఎక్స్ఐ మైనస్ ఏ అన్నమాట ఇక్కడ. సో చిన్న చిన్నగా మనం డిఐ బై హెచ్ అనమాట, ఈజీగా రాసుకుంటే దీన్ని మనం. అయ్యయ్యో ఎస్. సో వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ, యుఐ ఈజ్ ఈక్వల్ టు డిఐ అపాన్ హెచ్, డిఐ అపాన్ హెచ్. సో డిఐ ఈజ్ ద డీవియేషన్. ఓకేనా, సో డిఐ వాల్యూ వచ్చేసి డీవియేషన్ అవుతుంది. సో అసలు టెన్షన్ పడకండి, ఈజీ వాల్యూస్ మీరు ఇలానే అన్ని ఒకటొకటి ఒకటొకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాస్తే మీకు టూ మార్క్స్ రావడం అనేది గ్యారంటీ. గుర్తుపెట్టుకోండి, రెండు మార్కులు మనవే మిత్రమా. ఓకేనా, టూ మార్క్స్ ఇన్ అవర్ పాకెట్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ త్రీ ఫార్ములాస్ లో, అంటే నేను చెప్పిన ఫైవ్ ఫార్ములాస్ లో ఏదో ఒక ఫార్ములా అనేది మనకు రావడం గ్యారంటీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి ఏమిచ్చారు సార్ అంటే ఇక్కడ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ డేటా. వెరీ ఈజీ, మీన్ కనుక్కోమంటున్నారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా మీన్ ఇచ్చినా మోడ్ ఇచ్చినా మీడియన్ ఇచ్చినా ఇంటర్వెల్స్ కంటిన్యూ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. కంటిన్యూస్ ఇంటర్వెల్స్ ఉండాలి. సో ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే మనం సార్ 10 to 20, 20 to 30 కంటిన్యూస్ గా ఉన్నాయి అన్ని. ఓకేనా, కంటిన్యూస్ గా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు మరి సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వస్తుంది సార్ ఇక్కడ? హౌ మచ్ ద సిగ్మా ఎఫ్ఐ వాల్యూ? 1 plus 2 3 3 plus 4 7 7 plus 3 10 10 plus 16 7 వచ్చేసి 17. సో వాల్యూ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ వచ్చేసి 17. సో ఇంకా ఏమొచ్చిందన్న మనకు, సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా ఎఫ్ఐ. మనల్ని కనుక్కోమన్నది ఏంటి, మీన్ బై యూజింగ్ డైరెక్ట్ మెథడే కదా. సో మీన్ కి ఫార్ములా ఏంటి డైరెక్ట్ మెథడ్ లో? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఫార్ములా. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ వచ్చింది మనకు. సో ఇప్పుడు ఎక్స్ఐ కావాలి కదా, ఎక్స్ఐ ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్. సో 10 దీనికి మిడ్ పాయింట్ 5 15 25. సరిగా రాయండి, సరిగా చూసేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు కూడా అలాగా. సో 25 35 45 55 విల్ బి ద మిడ్ పాయింట్స్. ఇంకా ఏముంది సార్, రెండింటిని మల్టిప్లై చేసేయండి. ఇలాగా మీరు మల్టిప్లై చేస్తే మీకు ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ వస్తాయి ఇప్పుడు. ఓకేనా, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ ఏమొస్తాయి సార్ అంటే ఇక్కడ చూడండి, 5 15 2 30 100 180 plus 30 210 120 plus 15 135 ఇది 55. అంతే, జస్ట్ మీరు వీటన్నిటిని వాల్యూ చేసి యాడ్ చేసేయండి. సో యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ ద సొల్యూషన్ రైట్. ఇంకా మీరు వీటిని అన్నింటినీ యాడ్ చేసేయండి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ విల్ బి, చూడండి నేను ఈజీగా యాడ్ చేస్తాను ఇప్పుడు ఎలా సార్ అంటే 130 130 plus 200 ఎంత వచ్చింది సార్? 130 plus 200 వచ్చేసి 310 330 plus 310 340 340 plus 10 350 350 plus 50 400 400 and 130 535. ఇక్కడ ఒక 5 ఉంది కాబట్టి 535 అవుతుంది. 535 divided by 17. సొల్యూషన్ క్లియర్ సార్? 535 divided by 17 చేసేసుకోండి, మీకు సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. యు ఆర్ ఏబుల్ టు గెట్ ద మీన్. ఇన్ కేస్ క్యాలిక్యులేషన్ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు సరి చేసుకోండి అనమాట. తొందర చేశాను కాబట్టి
మోస్ట్లీ అయితే 99.99% మీకు మిస్టేక్ అయితే ఉండదు. కావాలంటే మళ్ళీ చేసుకుందాం. 35, సో 135 ఇట్ విల్ బి 135 ప్లస్ 135 ఎంత నాన్న 270 ప్లస్ 210 వచ్చేసి 400 and 480 ప్లస్ 50 కదా, అంతే 535 కరెక్టే వచ్చింది. చూసారా కరెక్టే చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఏముంది సార్, క్యాలిక్యులేట్ ఏం చేయాలి, మోడ్ క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. మోడ్ అంటే ఫస్ట్ మనకు తెలిసిందే కదా, హైయెస్ట్ రిపీటెడ్ ఫ్రీక్వెన్సీ. ఫార్ములా ఇలా పక్కన రాసుకోండి, మోడ్ ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ F1 మైనస్ ఎఫ్ జీరో డివైడెడ్ బై 2F1 మైనస్ ఎఫ్ జీరో మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది మోడ్ ఫార్ములా, ఓకే కదా. సో ఇప్పుడు మోడే కావాలి కాబట్టి ఫస్ట్ ఇందులో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది సార్, హైయెస్ట్ రిపీటెడ్. సో దిస్ ఈజ్ అవర్ మోడల్ క్లాస్. సో మోడల్ క్లాస్ అయిపోతుంది కాబట్టి మోడల్ క్లాస్ వచ్చేసి ఏమొస్తుంది సార్, మోడల్ క్లాస్ విల్ బి 20 to 40, ఓకేనా. సారీ 20 to 30 వచ్చేసి మోడల్ క్లాస్. సో ఎల్ వాల్యూ విల్ బి 20, హెచ్ వాల్యూ ఈజ్ ది 30 - 20 ఈజ్ 10. ఇంకా ఏం కావాలి మనకు సార్, ఇక్కడ F1 ఫ్రీక్వెన్సీ విల్ బి 40, F0 సార్ F0 విల్ బి 24, F2 విల్ బి ఎంత అవుతుంది అని, F2 ఇస్ నెక్స్ట్ వాల్యూ కదా 36. అన్ని వాల్యూస్ ఇచ్చేసాను నేను, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయడమే మిగిలిపోయింది మీకు, అంతే. సబ్స్టిట్యూట్ అండ్ క్యాలిక్యులేట్, సబ్స్టిట్యూట్ అండ్ క్యాలిక్యులేట్. సో ఈజీగా మీకు సొల్యూషన్స్ అనేవి వచ్చేస్తూనే ఉంటాయి, ఓకేనా, ఓకే కదా. ఇంకేముంది కావాలంటే నేను మీకోసం చిన్నగా ఇంకా కొంచెం స్టార్ట్ చేసి వదిలేస్తాను అనమాట, అంటే కొంచెం ఇంకా ఈజీగా. ఎల్ వాల్యూ 20 ప్లస్ F1 మైనస్ F0, 40 - 24 విల్ బి 16. నెక్స్ట్ చూడండి, 2 × 40 80, 80 - 60 20, ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసి 10. సో ఏమవుతుంది సార్, నేనే క్యాలిక్యులేట్ చేశాను చూడండి, 28. సో మోడ్ ఇస్ ఈక్వల్ టు 28 సార్, అంతే. మోడ్ వాల్యూ మనకు 28 వచ్చింది. ఈజీగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు, సొల్యూషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మనకి ఇక్కడ, ఓకే కదా. వెరీ గుడ్, 16 - 20 అనమాట. 20 ఎలా వచ్చింది సార్, అంటే 2F1 కదా, 80 వచ్చేసి చూడండి, ఇవి 80 - 60 అవుతుంది ఇక్కడ. సో 80 - 60 విల్ బి 20. సో 20 అక్కడ క్యాన్సిల్ చేసేసుకుంటే మీకు వాల్యూస్ వచ్చేస్తాయి ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీడియన్ కనుక్కోవాలి, సేమ్ ప్రాసెస్ నాన్న మీడియన్ కి కూడా. బట్ ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే మీడియన్ కి చూడండి, మీడియన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ N/2 - CF డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇదే ఫార్ములా చూడండి, మీడియన్ కావాలి అంటే మనం ఏం చేస్తాం సార్, ఇప్పుడు దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చెప్తాను చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 12 ప్లస్ 26 విల్ బి 38, 38 ప్లస్ 34 ఎంత నాన్న 72 నా, 72 ప్లస్ 40 102 12 అంతే కదా, 112 ప్లస్ 50, సో టోటల్ ఇట్ విల్ బి 162. సో వాల్యూస్ వచ్చేసి మనకు 162 వచ్చింది. సో అవర్ ఎన్ వాల్యూ విల్ బికమ్ 162. సో N/2 విల్ బికమ్ 162/2 సార్. సో ఇది వచ్చేసి 81 అవుతుంది. 81 అవుతుంది కాబట్టి మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ వస్తుంది నాన్న, 81 విల్ బి లైయింగ్ హియర్ ఓన్లీ, రైట్, 112 దగ్గర ఉంటుంది 81. సో మన మీడియన్ క్లాస్ విల్ బికమ్ దేర్ ఫోర్, బట్ ఇక్కడ లెస్ దాన్ అని ఉంది. దానికంటే ముందు మనం ఇప్పుడు లెస్ దాన్ అంటే ఒక ఇంటర్వెల్స్ రాసుకోవాలి కదా. సో లెస్ దాన్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి 160 కదా ఇక్కడ. సో 160 to 180. సో మీడియన్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ 160 to 180 అవుతుంది. మీరు క్లాస్ ఇంటర్వెల్ ప్రతి దానికి రాసుకోండి, నేను ఒక మీడియం క్లాస్ కే రాసుకున్నాను, మీరు మాత్రం అన్నిటికీ రాసుకోవాలి క్లాస్ ఇంటర్వెల్స్ పక్కాగా రాసుకోవాలి. సో 160 to 180 కాబట్టి ఎల్ వాల్యూ ఈజ్ 160 సార్, హెచ్ వాల్యూ ఈజ్ 20, ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది నాన్న, వాట్ ఈస్ ద ఎఫ్ వాల్యూ హియర్, ఎఫ్ వాల్యూ ఈజ్ 40. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, సిఎఫ్ కదా, ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సిఎఫ్ వాల్యూ విల్ బి 72, అంతే. సబ్స్టిట్యూట్ చేసేయడం, సాల్వ్ చేసేయడం వెరీ వెరీ ఈజీ. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే చూడండి, 160 ప్లస్ N/2 కదా, N/2 అంటే 81 మైనస్ సిఎఫ్ వచ్చేసి 72 డివైడెడ్ బై
ఎఫ్ వచ్చేసి 40 ఇంటూ హెచ్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది సార్, 20. సో 81 మైనస్ 72 ఎంత నాన్న? 81 మైనస్ 72 ఎంత వస్తుంది చెప్పండి నాకు ఎవరైనా. 9 వస్తుంది మనకు, రైట్? 72 ప్లస్ 9 ఎంత? 72 ప్లస్ 9 81 కాబట్టి ఇక్కడ 9 వస్తుంది. సో ఇజ్ ఈక్వల్ టు 160 ప్లస్ 9 డివైడెడ్ బై 40 ఇంటూ 20. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది మనకు. సో 160 ప్లస్ 9/2 సార్, 160 ప్లస్ 9/2 కాబట్టి చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ క్యాలిక్యులేట్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మీడియన్ అయిపోయింది, ఇంకేం ఇచ్చారు సార్? మీన్ వచ్చేసి మీన్ ఇట్ ఈస్ గివెన్ టు అస్ దాట్ మీన్ ఈస్ గివెన్ టు అస్ యాజ్ ఎక్స్ బార్ వచ్చేసి ఎంత ఇచ్చారు సార్ అంటే మనకు 25 ఇచ్చారు సార్. పి వాల్యూ కావాలి. సో ఇప్పుడు సిగ్మా ఎఫ్ ఎంత అవుతుంది చూడండి, 10 4 + 6 10 10 + 10 20 26 పి. ఓకేనా, సిగ్మా ఎఫ్ఐ విల్ బికమ్ 26 ప్లస్ పి. సో ఇప్పుడు మనకి ఎక్స్ఐ కూడా కావాలి కదా. సో ఎక్స్ఐ ఒకసారి ఫైండ్ అవుట్ చేసేద్దాం. మరి ఇక్కడ ఎక్స్ఐ ఏమవుతుంది సార్ అంటే 5 15 25 35 45. సో ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ కదా సార్ కావాల్సింది అంటారా. సో ఇప్పుడు చూడండి మరి ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మై ఎఫ్ఐ ఎక్స్ఐ విల్ బికమ్ 5 4 20 15 6 90 250 ప్లస్ 6 × 30 180 అంటే ఇది 210 ప్లస్ 45 పి ఇంటూ 45 పి. సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమవుతుంది సార్ నాకు ఇక్కడ అంటే చూడండి క్యాలిక్యులేషన్స్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సో వాల్యూ విల్ బికమ్ 20 ప్లస్ 90 ఎంత నాన్న? 110 ప్లస్ 250 వచ్చేసి 360 అయింది. 360 ప్లస్ 200 560 ప్లస్ 10 570 కదా. సో దిస్ విల్ బికమ్ 570 ప్లస్ 45 పి. ఇక ఫార్ములాలో మనకు ఎక్స్ బార్ ఇచ్చారు కాబట్టి వాట్ ఈస్ ద ఎక్స్ బార్ ఫార్ములా? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ సార్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి మనకు సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాల్యూ ఎంత సార్? ఇటు సైడ్ వచ్చేసి 25, దిస్ విల్ బి 570 ప్లస్ 45 పి డివైడెడ్ బై 26 ప్లస్ పి సార్. సో చూసుకున్నట్టయితే మీరు ఎంత వస్తుంది సార్ ఇక్కడ వాల్యూ అంటే మనకు, సో 5 టేబుల్లో న్యూమరేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి చూడండి 5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది సార్? 5 1 5 నెక్స్ట్ 70. సో 70 కాబట్టి ఎంత వస్తుంది అన్న? 114 ప్లస్ 9 5 కదా, 5 × 9 కదా. సో ఇట్ విల్ బికమ్ 9 పి డివైడెడ్ బై 26 ప్లస్ పి. సో 26 ప్లస్ అంటే 26 × పి ఎంత అన్న? 120 ప్లస్ 30 కదా, 5 6 30 కాబట్టి 100 ప్లస్ 30 విల్ బికమ్ 130. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 130 ప్లస్ 5 పి ఈజ్ ఈక్వల్ టు 114 ప్లస్ 9 పి. సో వాల్యూ విల్ బికమ్ 4 పి ఈజ్ ఈక్వల్ టు 130 మైనస్ 114 కదా. సో ఇట్ విల్ బి 16 ఓన్లీ. సో పి ఈజ్ ఈక్వల్ టు 16/4. సో ద వాల్యూ ఆఫ్ పి విల్ బి 4. సో అందరూ మరొకసారి చెక్ చేసుకోండి, వాల్యూ ఆఫ్ పి కూడా మీకు 4 రావాలి. ఇన్ కేస్ మీకు 4 వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. ఫర్ షూర్గా మీ అందరికీ 4 వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ చేయకపోతే, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే ఏ వాల్యూ అయినా రావచ్చు, నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో నెగిటివ్ వాల్యూస్ నాట్ కన్సిడర్డ్, ఓన్లీ 4 వస్తుంది చూడండి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చేసేస్తున్నాను. మరి ఇలానే ఆడుదు పడుదు చేసేయాలి. సో మోడల్ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. మోడల్ మోడల్ సూపర్ మోడల్ దడల్ దడల్ గుండె హడల్. ఆ మోడల్ కాదు ఇది, ఆ మోడల్ కాదు. ఆ మోడల్ చేస్తే గంటంతా పోయినట్టే, ఇక ఈ మోడ్ వేరమ్మా. సో మోడ్ ఎంత ఇచ్చారు సార్ ఇక్కడ మనకు అంటే, మోడ్ ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో డివైడెడ్ బై 2F1 - F0 - F2 ఇంటూ హెచ్. ఇది మనకు మోడ్. సో మనం ఫస్ట్ ఇక్కడ మోడ్ కంటే ముందు చూడండి, ఇంటర్వెల్స్ అనేవి కంటిన్యూస్ గా లేవు, మీరు కంటిన్యూస్ గా చేసుకోవాలి, మర్చిపోకండి. సో లోవర్ లిమిట్ కి నేను లోవర్ కి ఏం చేస్తాను సార్ అంటే -0.5 చేయండి, అప్పర్ కి +0.5 చేయండి.
అప్పుడు మనకు ఈజీగా కంటిన్యూస్ ఇంటర్వెల్స్ అనేవి వస్తాయి. సార్ ఇదంతా ఓకే, మేము చేసుకుంటాం, మరి ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేద్దామా? సో చూడండి, వాల్యూ ఎంత ఉంది సార్? మోడ్ వాల్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ఎఫ్ ఎఫ్ జీరో, ఇది 23 కదా. సో ఇక్కడ ఎఫ్ వన్ వాల్యూ వచ్చేసి 23 వచ్చేసింది మనకు, అండ్ మోడల్ క్లాస్ వచ్చేసి, సార్ మోడల్ క్లాస్ కంటిన్యూస్ తీసుకోవాలి కదా, సో 34.5 to 44.5 దాకా వస్తుంది సార్. సో అప్పుడు ఎల్ వాల్యూ ఏమవుతుంది నాన్న? ఎల్ వాల్యూ విల్ బి 34.5, హెచ్ వాల్యూ విల్ బి 10, ఎఫ్ వన్ ఆల్రెడీ నేను రాసేసాను, సో ఎఫ్ జీరో విల్ బికమ్ 21 అండ్ ఎఫ్ టూ విల్ బికమ్ 14. ఓకేనా, అన్ని వాల్యూస్ మనకు వచ్చేసాయి, జస్ట్ మీరు అందులో సబ్స్టిట్యూట్ చేసేయడమే. సబ్స్టిట్యూట్ చేస్తే కొత్త గొప్ప వాల్యూ ఏమొస్తుంది సార్ అంటే 34.5 ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో, సో 23 - 21 విల్ బి 2 ఓన్లీ, డివైడెడ్ బై 2 ఎఫ్ వన్, అంటే ఎంతైనా 46. 46 మైనస్ ఎంత అవుతుంది? ఇది 35. 46 - 35 విల్ బికమ్ 11 ఓన్లీ, 11 ఇంటూ హెచ్ కదా, హెచ్ వాల్యూ ఎంత? 10. సో మీ అందరికి తెలుసు, ఇక ఈజీ అయిపోయింది క్యాలిక్యులేషన్, సగం నేను చేసేసాను. 20 / 11 క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ లో పెట్టండి సొల్యూషన్, అంతే. మోర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ ఈజీలీ ఫ్రమ్ హియర్. ఓకేనా, మోడల్ మోడల్ ఈజీ మోడల్ ప్రాబ్లం. ఓకేనా, ఈజీ మోడల్ క్లాస్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఏమిచ్చారు? మీడియన్ వచ్చేసి 240 ఇచ్చారు సార్, అయితే ఎఫ్ వాల్యూ కావాలి. సో మీడియన్ కి ఫార్ములా ఏంటి సార్ అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 240 కదా. సో ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అన్నది, ఆ ఎఫ్ ఈఎఫ్ సేమ్ అవ్వదు చూడండి, ఇంటూ హెచ్. సో ఇప్పుడు మనకు మీడియన్ కావాలి కాబట్టి ఫస్ట్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడదాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ 15, 15 + 17 ఎంత అవుతుంది అన్న? 32నా? ఇది వాల్యూ వచ్చేసి 32 + F అవుతుంది సార్. సో 32 + 12 వచ్చేసి ఎంత? 30 - 44. 44 + F 44 + 9 = 53 + F 58 + F లాస్ట్ కు వచ్చేసి ఇక్కడ మనకు 60 + F ఉంటుంది. సో మన ఎన్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది సార్ మనకు అంటే, మన ఎన్ వాల్యూ వచ్చేసి ఎన్ ఇస్ ఈక్వల్ టు 60 + F. మరి ఎన్ బై 2 ఏమవుతుంది సార్? ఎన్ బై 2 విల్ బి 60 + F డివైడెడ్ బై 2, విచ్ ఈస్ 30 + F/2. అంటే ఈ వాల్యూ మ్యాక్సిమం 31 అవుతుంది ఒకవేళ ఎఫ్ వాల్యూ 2 అయితే. ఓకేనా, ఇంకా వేరే వాల్యూ కూడా అవ్వచ్చు, బట్ మనకు దగ్గరలో ఉన్న వాల్యూ మనం తీసుకోవాలి కాబట్టి. చూడండి, 30 + F/2 కాబట్టి నేను ఈ వాల్యూ వచ్చేసి ఏం తీసుకుంటున్నాను సార్ అంటే 32 తీసుకుంటున్నాను ఇక్కడ. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మరి మీకు కరెక్ట్గానే వచ్చిందా, నేను ఏమైనా మిస్టేక్ చేశానా, క్వశ్చన్లో ఏమైనా మిస్ అయిందా, ఒకసారి చూసేద్దాం. మరి 32 కరెక్టే, సో 32 + F కదా. సో నేనైతే ఇక్కడే తీసుకుంటున్నాను, 30 కంటే ఎక్కువ ఉందని తీసేసుకుంటాను అనమాట. సో 30 కంటే ఎక్కువ ఉందని తీసేసుకుంటే ఏమొస్తుంది సార్ వాల్యూ ఇక్కడ ఈజీగా? సో మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ విల్ బి హౌ మచ్ సార్? 15 అవుతుంది ఇక్కడ నుంచి సిఎఫ్ వాల్యూ, అండ్ సిఎఫ్ వాల్యూ 15 అవుతుంది కాబట్టి ఇంకా ఏ వాల్యూస్ వస్తాయి సార్? కొంచెం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎల్ వాల్యూ అప్పుడు ఏమవుతుంది సార్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 100, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100, అండ్ ఇంకా 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 ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా మనకి ఇంకా? ఓకే, ఎల్ వాల్యూ 100, హెచ్ వాల్యూ 100 వచ్చేసింది, ఎఫ్ వాల్యూ వచ్చేసి 17. ఓకేనా, ఎఫ్ వాల్యూ వచ్చేసి 17 వచ్చేస్తుంది ఇంకా. ఇంకా ఏమైనా వస్తాయా సార్ అంటే చూద్దాం, అంతే మనకు కావాల్సిన వాల్యూస్ ఇవే బెటర్. సో బెటర్ యూ సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ దేర్ ఇట్ సెల్ఫ్. మీరు అందులో ఇంకా మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమొస్తుంది సార్ అంటే మీకు డైరెక్ట్గా వాల్యూస్ వచ్చేస్తాయి. సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్. సబ్స్టిట్యూట్ అండ్ క్యాలిక్యులేట్. ఇన్ కేస్ ఈ క్వశ్చన్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి నాకు కామెంట్స్లో పెట్టండి, ఏ వాల్యూ వస్తుందో మనం డిస్కస్ చేసుకుందాం. డోంట్ వర్రీ, ఐఎమ్ హియర్, డ్రాప్ ద కామెంట్స్. ఓకేనా, కామెంట్స్లో పెట్టేయండి, నేను సాల్వ్ చేసేస్తాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే, ఓజీ గ్రాఫ్ డ్రా చేయాలి, వెరీ వెరీ ఈజీ సార్.
సో ఫస్ట్ లెస్ దాన్ ఓజీవ్కి నేను పాయింట్స్ కావాలి కదా, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా? అండ్ ఇక్కడ మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, రెండు నేను రాసుకుంటున్నాను. సో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మనం ఏం తీసుకుంటాం, హయ్యర్ వాల్యూస్ తీసుకుంటాం. సో హయ్యర్ వాల్యూస్ ఏమొస్తాయి సార్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంటర్వెల్స్ అన్ని వై యాక్సిస్ మీద తీసుకోండి, ఇవన్నీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోండి. సో టేక్ దిస్ ఆన్ వై యాక్సిస్ అండ్ టేక్ దిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు మనకు పాయింట్స్ ఏమొస్తాయి సార్ అంటే, ఇక్కడ సార్ ఇది లెస్ దాన్ కాబట్టి లెస్ దాన్ 55, లెస్ దాన్ 60, లెస్ దాన్ 65, లెస్ దాన్ 70, లెస్ దాన్ 75, అంతేనా? అండ్ లెస్ దాన్ 80 కూడా ఉంది. లెస్ దాన్ 80 లాస్ట్ ఉన్నానా? ఓకే, లెస్ దాన్ 80. ఇలా మనం అన్ని వాల్యూస్ రాస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి కాబట్టి అన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, గో బై యాడింగ్, అన్ని మీరు ఒకటొకటి యాడ్ చేసుకొని వెళ్ళిపోండి. సో ఇక్కడ 2, 2 + 8 వచ్చేసరికి 10 అవుతుంది సార్, 10 + 12 వచ్చేసరికి 22, 22 + 24 వచ్చేసి 46, 46 + 38 వచ్చేసి ఎంత సార్, 84, 84 కదా, అంతేనా? 2 + 8 = 10, అరే మిస్టేక్ చేసామా, 22 ఎందుకు రాసాం మధ్యలో, ఒక వాల్యూ మనం ఎగరేసాం. ఎస్, సో ఫస్ట్ వచ్చేసి వాల్యూ ఎంత అయిందన్న, 2, 2 తర్వాత 2 + 8 = 10, 12, 2 + 8 = 10 అయింది, 10 + 12 కదా, 10 + 12 = 22, కరెక్టే వచ్చింది 22. ఓకే, 10 + 12 = 22, సో 22 + 24 వచ్చేసి 20, 20 = 40 అంటే 46 వస్తుంది వాల్యూ. నెక్స్ట్ 46 + 38 70 కదా, 70 + అంటే 84 వస్తుంది, 76 + 8, సో ఇట్ విల్ బి 84, 84 + 16 ఎంత, 84 + 16 వచ్చేసి సార్ 100. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ 100, ఈజీగా వాల్యూ వచ్చింది చూడండి. ఇప్పుడు 10, 2 + 8 = 10, 10 + 12 ఎంత, 22, 22 + 24, సో 22 + 24 వచ్చేసి సార్ 46, 46 + 8 ఎంత సార్, 54, 54 + 30, 84, 84 + 16 వచ్చేసి 100. నెక్స్ట్ పాయింట్స్ ఏమొస్తాయి సార్ అంటే, ఇప్పుడు దీనికి మీరు గ్రాఫ్ కూడా డ్రా చేయాలి కదా, ఓజీ గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ అడిగారు. సో గ్రాఫ్ డ్రా చేసుకునే ముందు దీన్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి, దీన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. పాయింట్స్ ఇవే పాయింట్స్ వచ్చేసే నాన్న, ఎక్స్ కామా వై కదా పాయింట్స్ మనకు కావాల్సింది. సో పాయింట్స్ వచ్చేసి ఈ విధంగా తీసుకోండి, ఇది వై యాక్సిస్, పాయింట్ కాదు ఇది వై యాక్సిస్, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోండి, మర్చిపోవద్దు, ఇవి యాక్సిస్లు, వై యాక్సిస్, ఇవి ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోండి. పాయింట్ వచ్చేసి ఎలా అవుతుంది సార్ అంటే, ఇదే పాయింట్ 55, 2. పాయింట్ ఏమవుతుంది సార్ అంటే చూడండి, 55, 2. సో ఇవి మనకు పాయింట్స్ అవుతాయి. సో ఇలాంటి మీరు పాయింట్స్ తీసుకొని ఒక గ్రాఫ్ డ్రా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది మనకు, ఓకే కదా? ఎవ్రీబడి గాట్ ద సొల్యూషన్? వెరీ గుడ్ సార్, పాయింట్స్ వచ్చేసాయి, ఇంకా డ్రా చేసేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ ఇలానే చూడండి, పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ పాయింట్స్ కూడా రాసిస్తాను, 60, 10, 65, 22, 70, 46, 75, 84 అండ్ 80, 100 సార్. ఈ పాయింట్స్ వస్తాయి, గ్రాఫ్ డ్రా చేసుకోండి, లెస్ దాన్ ఓజీ కర్వ్ వస్తుంది సార్. ఇప్పుడు హయ్యర్కి ఎలా చేయాలి సార్ అంటే, మోర్ దాన్ కాబట్టి లెసర్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, గ్రేటర్ దాన్ 50, నెక్స్ట్ గ్రేటర్ దాన్ 55, గ్రేటర్ దాన్ 60, లోవర్ వాల్యూస్ తీసుకోండి ఇలాగా. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 65, గ్రేటర్ దాన్ 70, గ్రేటర్ దాన్ 75, గ్రేటర్ దాన్ 70 అండ్ గ్రేటర్ దాన్ 75. సో ఇప్పుడు వాల్యూస్ తీసుకుంటే మాక్సిమం వాల్యూ ఎంతనన్నా, గ్రేటర్ కాబట్టి అన్ని గ్రేటర్ అయి ఉన్నది, ఏ వాల్యూ సార్ అంటే 100. గ్రేటర్ వాల్యూ ఎక్కడ వచ్చింది సార్ నాకు అంటే 100, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వాల్యూ మీరు ఏం చేయాలి సార్ అంటే, సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏమీ లేదు. 100 - 2 = 98, 98 - 8 = 90, 90 - 12 ఎంత సార్, 90 - 12 = 78, 78 - 24 సార్, 78 - 24 ఎంత వస్తుందన్నా,
ఎంత 54 54 అంతే 54. ఓకే 54 మైనస్ 38 మిగిలింది ఎంత సార్? 16. ఏమైంది ఇక్కడ నా చేయి తగులుతున్నట్టుంది మరి. సో దిస్ వాల్యూ విల్ బికమ్ 16. లాస్ట్కి వచ్చే వాల్యూ చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. లాస్ట్కి వచ్చిన ఈ వాల్యూ అండ్ ఇగో ఇక్కడ గ్రాఫ్లో ఉన్న ఈ వాల్యూ రెండు ఈక్వల్గా ఉంటాయి, అదే మనకు గుర్తు కరెక్టా కాదా అని. సో మరి ఇక్కడ పాయింట్స్ ఏమవుతాయి సార్ అంటే, పాయింట్స్ వచ్చేసి ఇక్కడ 55, 100, 55, 98, 60, 98, 60, 78, 70, 54 and last point 75, 16. సో ఈ పాయింట్స్ అన్ని మీరు అక్కడ రాసేయండి. సో ఈ పాయింట్స్ తో మీరు గ్రాఫ్ డ్రా చేసుకోండి. మీకు అందరికీ తెలుసు కదా పాయింట్స్ వచ్చేసాయి. సో యూ కెన్ ప్లాట్ ద గ్రాఫ్, మీడియన్ కనుక్కోమన్నారు. సో మీడియన్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్న, రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి మన మీడియన్ అయిపోతుంది. అంతే, మీడియన్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయిపోతుంది. సార్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా? రెడీ కదా మీరు? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ క్వశ్చన్. చూడండి సార్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి సార్ F1 F2. మీన్ వచ్చేసి ఎక్స్ బార్ వచ్చేసి సార్ 50 ఇచ్చారు. ఓకేనా? అప్పుడు చూడండి బేట, సిగ్మా ఎఫ్ఐ ఏమవుతుంది సార్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. సిగ్మా ఎఫ్ఐ విల్ బి 3 + 5 = 8, 8 + 10 = 18, 18 + 8 ఎంత 26. అంతేనా? 26 + 5 వచ్చేసి ఎంత సార్ అంటే 31. సో 31, ఓకే 31 + F1 + F2 ఇచ్చారు. కాదు ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, మీన్ వచ్చేసి, మీన్ వచ్చేసి చూడండి చూడండి నేను మిస్టేక్ రాసుకున్నాను ఇక్కడ. సో హియర్ మీన్ ఇస్ రిటర్న్ యాజ్, మీన్ వచ్చేసి మనకు 36.4. సో ఇది సిగ్మా ఎఫ్ఐ వచ్చేసి 50 ఇచ్చారు. సో ఇప్పుడు F1 + F2 ఏమవుతుంది సార్? 50 - 31 వచ్చేసి 19 సార్. ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, కన్సిడర్ దిస్ యాజ్ అవర్ ఈక్వేషన్ 1. ఇదంతా ఓకే. మరి ఇప్పుడు ఎక్స్ కావాలి కదా, నెక్స్ట్ మీన్ కావాలంటే ఎక్స్ఐ కావాలి కదా. సో లెట్ అస్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ఐ. సో ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది సార్ ఇక్కడ అంటే, చూడండి మిడ్ పాయింట్లు 5, 15, 25, 35, 45, 55, 65 వచ్చేసి మిడ్ పాయింట్లు అయ్యాయి సార్. ఇప్పుడు మరి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి కదా సార్ అంటే, హా కావాలి. సో ఎఫ్ఐ ఎక్స్ఐ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమవుతుంది సార్? 5 × 3 = 15 + 15 = 5 ఎంత వస్తుంది అన్న? 50 + 15 మళ్ళీ 75. సో 25 F1 ఇది. నెక్స్ట్ 350 ఇది వచ్చేసరికి 45 F2 ఎంత నాన్న? 8 5 అంటే 40 అంటే 400 అవుతుంది. 400 + 40 సో 440, 5 6 30 and 5 5 25 సో 325 ఇది. సో ఈ వాల్యూస్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమవుతుంది సార్ చూడండి, మరి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేసేయండి. మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి అన్న, 15 + 75 ఈ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది సార్? దిస్ వాల్యూ విల్ బికమ్ 80 + 10 = 90 అయిపోయింది ఇక్కడ. సో 90 ఇంకా ఏముంది నాన్న? 90 + 350 సో 390 + 50 = 440. 440 + 440 ఎంత సార్? 880 + 300 1180 + 25 సో 1205. సో 1205 + 25 F1 + 45 F2 ఇంకో ఇది వాల్యూ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మీన్ కదా, మీన్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. సో మీన్ ఫార్ములా ఏంటి సార్? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. సో మీన్ కదా, సో సిగ్మా ఎఫ్ఐ ఇప్పుడు నేను డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ చేసేస్తున్నాను ఇక్కడ. సో సిగ్మా ఎఫ్ఐ సో డివైడెడ్ బై 50 = ఎంత సార్? మీన్ ఇచ్చారు 36.4.
సో పైన అంతా మనకు ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి వాల్యూస్ ఎంత వస్తాయి సార్? అటు సైడ్ మనం డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది ఈ వాల్యూ అంటే మనకు 1205 డివైడెడ్ బై 5 ఎంత అవుతుందన్న ఒకసారి చేసేసుకో చూసుకోండి మరి మీరు. సో 1205 అంటే 5 2 10, 5 4 20 సార్, 141 500 కదా, చూసేయండి మరి ఆ 141 వస్తుంది. ప్లస్ 5 5 5 F1 ప్లస్ 5 9 F2 364 వచ్చింది. సో 5 F1 ప్లస్ 9 F2 364 మైనస్ 141. సో 364 మైనస్ 141 ఒకసారి చూడండి. సో 3 మైనస్ 1 2, 6 మైనస్ 4 2, 6 4 మైనస్ 1 3, 223. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సాల్వ్ 1 and 2, గెట్ ద వాల్యూస్ ఆఫ్ F1 and F2. ఈజీ సొల్యూషన్, ఇంకా ఏమీ లేదు. సాల్వ్ 1 and 2 అండ్ గెట్ F1 and F2. ఈజీగా మన F1 F2 వాల్యూస్ వచ్చేస్తాయి మీకు. మర్చిపోకుండా క్యాలిక్యులేట్ చేసి నాకు చాట్ బాక్స్ లో చెప్పండి సొల్యూషన్ ఏమొస్తుందో. కామెంట్స్ లో, చాట్ బాక్స్ కాదు సారీ, కామెంట్ బాక్స్ లో సొల్యూషన్ చెప్పాలి, మర్చిపోదు. ఓకేనా? చలో. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్ మై డియర్ అమిగోస్. నేను చెప్పినట్టుగానే మీకు స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరిగింది. సో ఇంకా మీరు కూడా అస్సలు మొహమాట పడకుండా ఏం చేయాలో తెలుసు కదా, నిర్మొహమాటముగా. ఓకేనా? నిర్మొహమాటంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఈజీగా మనకు ఫ్రీ ఖజానాకి యాక్సెస్ దొరుకుతుంది. సార్ డిస్క్రిప్షన్ లో లింక్ దొరకట్లేదు అంటారా, ఇదిగో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ లో మీకు లింక్ అవైలబుల్ గా ఉంది, అక్కడ నుంచి మీరు ఫ్రీ ఖజానా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలానే మీరు హ్యాపీగానే మన సెషన్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, సో లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లాగి పెట్టి కొడితే నేను ఎప్పుడైతే లైవ్ వస్తానో ఆ గంట మీ ఫోన్ లో మోగుతుంది. సో మై డియర్ అమిగోస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ అటెండింగ్ దిస్ క్లాస్. నేను మీ మాస్టర్ టీచర్ అండ్ యువర్ ఫేవరెట్ అమిగో దేవిలాల్ లావూరి ఇస్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వేదాంత తెలుగు 8 9 10 యూట్యూబ్ ఛానల్. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ tomorrow. Take care, bye bye.